ఆ యుద్ధంలో సహాయం చేసేవారెవరు? విషయం ఏంటిదంటే, ఎవరి ప్రాణాన్ని వారు కాపాడుకోవాలన్న తాపత్రయంలో ఉంటారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకునే పరిస్థితి యుద్ధంలో ఉండదు. ఒకవేళ సహాయం చేస్తే రాజుకు చేస్తారేమో. ఇతన్ని తరుముతున్నారు చంపడానికి. కారణం ఏంటంటే, ఇతడు ఏ రాజు అనుకుంటున్నారు చెప్పండి? ఇజ్రాయెల్ రాజు అనుకొని తరుముతున్నారు. ఇతడు ఏం చేశాడు? ఎందుకు అంటే, అతడు శిరం మీద ఆ యొక్క శిరస్రాణం ఉంది, అంత హెల్మెట్, తర్వాత కవచం ఉంది కదా, అతని ఫేస్ సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. ఇజ్రాయెల్ రాజు అనుకుని తరుముతుంటే ఇతడు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను అపాయములో ఉన్నాను ప్రభువా, నేను కష్టములో ఉన్నాను ప్రభువా, శత్రువులు నన్ను చుట్టుముట్టారు ప్రభువా, నేను తరమబడుతున్నాను ప్రభువా, మరణం నా దగ్గరికి సమీపించింది ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని దేవునికి మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన సహాయాన్ని అతనికి పంపి అతన్ని శత్రువుల చేతిలో నుంచి దేవుడు కాపాడాడు. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ సహాయం వారికి కలిగింది తెలుసా? వారు ఇజ్రాయెల్ రాజుని తరుముతున్నారు కదా, వెంటనే వారిలో ఒకడు అంటున్నాడు, అరే మనము తరుముతున్నది ఇజ్రాయెల్ రాజు తిరాగా నాకు కనిపించడం లేదురా, అతడు యూదా దేశానికి రాజైన యెహోషాపాతు మాదిరిగా ఉన్నారా, నేను గమనించరే రే అతడు కాదు మన టార్గెట్, మన టార్గెట్ ఇజ్రాయెల్ రాజు కాబట్టి వదిలిపెట్టండి అని చెప్పి వారిలో వారే మాట్లాడుకొని వారు వేరే దిక్కు వెళ్ళిపోయారు. చెప్పండి, ఇదే సమయోచితమైన సహాయం. ఎవరు చేశారు? ఆయన భార్యచ్చి చేసిందా? కొడుకులచ్చి చేశారా? బంధువులచ్చి చేశారా? స్నేహితులచ్చి చేశారా? లేక అతనికి బాడీగార్డ్గా ఉన్న మనుషులొచ్చి చేశారా? ఎవరు చేశారు సహాయం? బాగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు తనకు మొరపెట్టే వారందరికీ, తనకి సమీపంగా ఉండే వారందరికీ ఆయన ఏం చేస్తాడు? సమయోచితమైన సహాయం. ఏ సందర్భంలో, ఏ సమయంలో, అది రాత్ర పగల ఉదయమా సాయంత్రం అని చూడకుండా నీకు ఎప్పుడు సహాయం చేయాలి ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నీకు సమయోచితమైన సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. అయితే ఆ సమయోచితమైన సహాయం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం పొందుకోవాలి? మాట్లాడాలి, కృప పొందుకోవాలి. ఆ కృప పొందుకున్నట్లుగా నువ్వు ఎక్కడికి రావాలి? కృపాసనం యుద్ధకు రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప పొందుకోవాలి. నువ్వు ఒక కృప కలిగిన విశ్వాసిగా ఉండాలి. బాగా గమనించండి, కృపలేని వారి అందరి జీవితంలో దరిద్రం, శాపం, చేతబడి శక్తులు ఇవి క్రియ చేస్తుంటాయి. కృప కలిగిన వారి జీవితంలో దేవుడు ఆశీర్వాదము, క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం ఇవి క్రియ చేస్తాయి. ఆమేన్. మరి కృప కలిగిన వారి జీవితంలో శోధనలు రావా? వస్తాయి. శ్రమలు రావా? వస్తాయి. పోరాటాలు రావా? వస్తాయి. నిందలు రావా? వస్తాయి. కానీ అవన్నీ జయించడానికి కృప సహాయం చేస్తుంది. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. అందుకే భక్తుడు రాస్తున్నాడు, దైవజన్ రాస్తున్నాడు, మనం కనికరించబడిన వారమే. కానీ సమయోచితమైన సహాయం నీ దగ్గర రావాలంటే నువ్వు కృప పొందుకోవాలి. ఆ కృప పొందుకున్నట్లుగా నువ్వు ఎక్కడికి రావాలి? కృపాసనం దగ్గర రావాలంటే కృప కలిగిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం.
అందుకే ఏ నాటి కావాల్సిన కృప ఆ రోజు మనం ఏం చేయాలి పొందుకోవాలి ఏ నాటి కావాల్సిన కృప ఆ రోజు పొందుకోవాలి అందుకు నువ్వు ఏం చేయాలి ఉదయకాలమే దేవుని సన్నిధిలో లేచి ప్రభువా ఉదయ కాలం మంచు పడు ఆ మంచు పడుతున్నప్పుడు మన్నా కురుస్తుంది కదా ఆ మన్నాతో పాటు కృప కురుస్తుంది కదా ఉదయ కాలమే లేచి ఆ కృపాసనం మీదకు వచ్చి ప్రభువా నీ కృప చేత నన్ను నింపండి నీ కృప నాకు దయచేయండి నీ కృప నాకు దయచేయండి ఈ దినానికి కావలసిన కృప నాకు దయచేయండి ఈ దినానికి కావలసిన ప్రభువా ఆరోగ్యం నాకు దయచేయండి ఈ దినానికి కావలసిన సహాయం నాకు దయచేయమని ఉదయ కాలమే లేచి నువ్వు కృపను పొందుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు కావలసిన కృపను ఆ ఉదయకాలం ఇచ్చి ఆ దినమంతా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక హల్లెలూయా కృపలేని వారి జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా నీకు ఫలితం ఉండదు నీ కష్టం వేస్ట్ వ్యర్థమే అది నిలబడదు నువ్వు చూడలేవు నువ్వు అనుభవించలేవు ఎందుకంటే నీ కృప లేదు నీ కష్టాన్ని కూడా నువ్వు తినలేవు కృప లేకపోతే నీ కష్టాన్ని కూడా నువ్వు తినలేవు నీ ఆహారాన్ని కూడా నువ్వు తినలేవు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేవు నీ ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోలేవు ఇవన్నీ కూడా కాపాడబడాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆశీర్వాదం ఉండాలంటే క్షేమము సమాధానం నెమ్మది ఇవన్నీ నీకు కలగాలంటే నీకేమవసరం కృప కావాలి మరి ఈరోజు నువ్వు దేవుని సంఘములో కృప కలిగిన వ్యక్తిగా ఉన్నావా దేవుని ప్రజలమైన మనము కృప లేకపోతే మన జీవితంలో అసలు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము ఏం పొందుకోలేము ఒక చిన్న చిటికెడు ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేం నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశించడం వేస్ట్ కృప లేకపోతే నీకు ఎలాంటి సహాయం దొరకదు నీ అనారోగ్యంలో సహాయం దొరకదు నీ కష్టంలో నీకు సహాయం దొరకదు నీ శ్రమలో సహాయం దొరకదు ఎక్కడ కూడా నీకు సహాయం దొరకనే దొరకదు నీకు సహాయం కలగాలంటే ఖచ్చితంగా నువ్వు కృప పొందుకోవాలి కృప పొందుకోవాలంటే నువ్వు కృపాసనం దగ్గరికి నువ్వు దేవుని దగ్గర రావాలి దేవునికి స్తోత్రం మరి ఈరోజు నువ్వు కృప పొందుకోకుండా ఏవేవో నువ్వు ఆశపడుతున్నావు అవి నీకు దొరుకుతున్నాయా దొరకవు ఏమీ దొరకదు ఏం దొరకదు ఆశించడం తప్పేమీ కాదు ప్రార్థించడం తప్పు కాదు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకోవడం తప్పేమీ కాదు నువ్వు అవన్నీ పొందుకోవాలంటే నీ ప్రార్థన వినాలంటే దేవునికి సహాయం చేయాలంటే నీకు నువ్వేం పొందుకోవాలి కృప పొందుకోవాలి ఫైనల్ అంతే వేరే మార్గం లేదు బైబిల్లో దేవుని దగ్గర వేరే మార్గం లేదు ఆ కృప కలిగిన దేవుడు తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన కృపతో నింపి ఖచ్చితంగా వారికి సహాయాన్ని అంతేకాదు సమయోచితమైన సహాయాన్ని దేవుడు చేస్తాడు హల్లెలూయా గట్టిగా చెబుదామా హల్లెలూయా ఒకసారి ఒక మేస్త్రి పనిచేస్తున్నాడు 10-15 సంవత్సరాల క్రితం సరిగ్గా వారు కట్టిన కర్రలు బిల్డింగ్కి కట్టుకునే సెంటరింగ్ కర్రలు ప్లాస్టింగ్ చేయడానికి కట్టుకున్నారు కట్టుకున్న కర్రలు మధ్యలో ఒక వారం 10 రోజులు పని 4 రోజులు ఆగిపోయింది కట్టుకున్నవి బాగానే ఉన్నాయి కదా అనుకొని మళ్ళీ యథావిధిగా 4 రోజుల తర్వాత వెళ్ళి ఆ యొక్క కట్టెల మీద పరంచల మీద ఎక్కి పనిచేస్తుంటే అందులో 2 కర్రలు విరిగిపోయి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఆ పనిచేస్తున్న మేస్త్రి పడిపోయాడు సరిగ్గా కింద ఏముంది తెలుసా ఐరన్ రాడ్స్ ఉన్నాయి పునాది రాళ్ళు ఉన్నాయి కింద కరెక్ట్గా అర్థమైందా గమనించారా దేవుడు చూడండి అతడు ప్రార్థనకు వచ్చే వ్యక్తి కనుక పడ్డాడు కానీ ఏమి జరగలేదు ఇంటివారు ఆశ్చర్యపడుతున్నారు చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడుతున్నారు
మనిషి స్పాట్ లో ఆ రాళ్ళు కుచ్చుకొని రాళ్ళ మీద పడి స్పాట్ లో చచ్చిపోవాలి. మంచి ప్రార్థనకు వస్తాడు, నమ్మకంగా దశం భాగం ఇస్తాడు, మొక్కుబళ్ళు ఇస్తాడు, మళ్ళీ నేను పిలిచినప్పుడు పరిచర్యకు వస్తాడు. గృహకుడిలోకి వస్తాడు. చూడండి, కృప పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన విడిచిపెట్టాడు. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, ఏమనంటే నేను కృప కలిగిన వ్యక్తినా కాదా, నేను కృప పొందుకున్న వాడినేనా. నేను కృప పొందుకున్న వాడినైతే పాడైపోయిన వాచు ప్రార్థన చేస్తే మంచిగా అయిపోవాలి. దీని అర్థం ఏంటంటే నువ్వు కృప కలిగిన వాడవైతే నీకు అన్ని విషయాలలో జయం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. నీ కష్టాల జీతం దీవించబడుతుంది, నీ పంట వ్యాపారం దీవించబడుతుంది. ఎందుకు? నువ్వు కృప కలిగిన వాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా దీవెనే, ఏ పని చేసినా దీవెనే. ఎందుకంటే ఆ కృప నీతో ఉంది కనుక. అందుకే దేవుని ప్రజలమైన మనం ఆ కృప పొందుకొనున్నట్లుగా ఉదయకాలమే లేచి ప్రభు సన్నిధికి వచ్చి కృపాసనం దగ్గరకు వచ్చి నన్ను ఈ దినానికి కావలసిన కృపచేత నింపండి అని చెప్పి ప్రార్థన చేసుకొని ఒక కృప కలిగిన వ్యక్తిగా ఒక దినచర్యను ప్రారంభించు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా.